హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. బాక్ మూవీ హర్రర్ ఈ రోజే రిలీజ్ అయింది. ఈ మూవీలో మనకి తమన్నా, రాశి ఖన్నా ఇద్దరైతే మెయిన్ లీడ్ రోల్ అయితే చేశారు. ఎస్పెషల్లీ రాశి ఖన్నా క్యారెక్టర్కి అయితే అంత స్కోప్ అయితే లేదు, ఓన్లీ తమన్నా క్యారెక్టర్కే స్కోప్ ఎక్కువ ఉంది. రాశి ఖన్నా జస్ట్ కలరింగ్ కోసం, ఒక ఎఫెక్ట్ కోసం పెట్టినట్టు అనిపించింది, అయితే అంతైతే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన రోల్ అయితే కాదనమాట. అండ్ మనకి ఈ తరహాలో ఆల్రెడీ 2 మూవీస్ వచ్చాయి కదా, చంద్రకళ అండ్ ఇంకో మూవీ వచ్చింది. సో ఈ 3 మూవీస్ కూడా మనకి అందులో డైరెక్టర్ అతనే అండ్ హీరో కూడా అతనే కాదు. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో హర్రర్ విషయానికి వస్తే మాత్రం, హర్రర్ ప్రీవియస్ మూవీలో ఏ విధంగా అయితే హర్రర్ ఉందో ఇందులో కూడా అదే హర్రర్ అయితే ఉంది. అండ్ నాకు బాగా ఒక 3 సీన్స్ అయితే బాగా నచ్చాయి. ఈ ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక 15 మినిట్స్ సీన్ అండ్ ఇంటర్వెల్ తర్వాత తమన్నాది ఒక 10-15 మినిట్స్ ఒక సీన్ ఉంటుంది. సో ఆ సీన్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక తల్లి పిల్లల కోసం ఎలా కష్టపడుద్ది, పిల్లల్ని ఎలా రక్షించుకుంటుంది అనేది, ఆ ఒక సీన్ మాత్రం నాకు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయింది. అండ్ లాస్ట్లో అమ్మవారి సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం గూస్ బంప్స్ ఒక 2 మినిట్స్ ఉంటుంది ఆ సీన్. సో డెఫినెట్గా ఆ సీన్ అయితే మిస్ అవ్వదు, చాలా బాగా చేశారు. సో హర్రర్ ఎఫెక్ట్స్ కానీ మనకి, అంటే రీసెంట్గా మనకి వచ్చిన 2 మూవీస్లో మోటివ్ వేరు, ఇందులో మోటివ్ వేరు అనమాట. అదే ఒకటి కొంచెం డిఫరెంట్గా పెట్టారు కాబట్టి బాగా అనిపించింది. అండ్ ఎండింగ్లో అమ్మవారి సాంగ్ ఒకటి ఉంటుంది యాజ్ యూజువల్. అంటే ఎండింగ్ మనకి ప్రతి సినిమాలో, అంటే ఇంతకుముందు వచ్చిన 2 మూవీస్లో ఏ విధంగా అయితే ఒక అమ్మవారి టెంపుల్లో ఎండింగ్ పెట్టారో, ఈ మూవీలో కూడా ఎండింగ్ అయితే అలాగే ప్లాన్ చేస్తారు. అదైతే కొత్తగా అనిపించదు. బట్ కాకపోతే ఆ ఎండింగ్లో వచ్చే ఇంకొక 2 మినిట్స్ అమ్మవారి సీన్ మాత్రం కొత్తగా ఉంది. అదొకటి గూస్ బంప్స్ తీసుకొచ్చింది. అంటే ఎండింగ్ మనం బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సీన్తో అయితే బయటకు వస్తాం. సో ఓవరాల్గా ఈ మూవీ చూడొచ్చు. అంటే డెఫినెట్గా థియేటర్లో అయితే వాచ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి హర్రర్ ఎఫెక్ట్స్ కావచ్చు అండ్ మనకి ఆ దయ్యాలని చూపించే విధానం కావచ్చు. సో కొంచెం కొత్తగా అనిపించింది. ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే ఇది కొంచెం బెటర్గా ఉంది కాబట్టి డెఫినెట్గా థియేటర్లోనే వాచ్ చేయండి. ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. 1 టైం డెఫినెట్గా వాచబుల్ మూవీ. యా, తమన్నా అయితే చాలా బాగా చేసింది. అండ్ రాశి ఖన్నాకి అయితే చెప్పాను కదా, అండ్ పిల్లలు కామెడీ కూడా చాలా వరకు ట్రై చేశారు. బట్ కాకపోతే కొన్ని చోట్ల కోవేసర్లది, వెన్నెల కుషల్ కామెడీ అయితే కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. బట్ అంతా అయితే త్రూ అవుట్ మూవీ అయితే కామెడీ అయితే కొంచెం ఏదో కావాలని కామెడీ పెట్టి ఏదో నవ్విద్దానికి ప్రయత్నిద్దాం అన్నట్లు అయితే అనిపించింది. మూవీలో పరంగా అయితే కామెడీ అయితే రాలేదు ఎక్కువ. సో ఓవరాల్గా కొన్ని సీన్స్ డిసప్పాయింట్ చేస్తాయి. బట్ కాకపోతే నేను చెప్పిన ఒక 3 సీన్స్ ఏవైతున్నాయో డెఫినెట్గా ఆ 3 సీన్స్ కోసం అయితే మూవీ అయితే ఒకసారి చూడొచ్చు. బాగుంది. ప్రతి ఒక్కరు పిల్లలు, పెద్దలు, పిల్లలు కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. అంత రేంజ్ హర్రర్ మూవీ అయితే ఏం కాదు. సో ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు వెళ్ళినా కూడా కొంచెం బాగుంటుంది. అక్కడక్కడ ఏదో 2-3 సీన్లు కొంచెం హర్రర్గా అనిపిస్తాయి. సో ఓవరాల్గా 1 టైం వాచబుల్. డెఫినెట్గా వెళ్ళి థియేటర్లో, నియర్ బై ఉన్న థియేటర్లో అయితే బాక్ మూవీ అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ బై. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం.